చరిత్రలో ఎక్కడైనా రెండు పొలిటికల్ పార్టీల మధ్య అభివృద్ధి చర్చ జరిగి దానికి పోలీసులు పర్మిషన్ ఇచ్చిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇదంతా ఓన్లీ పిచ్చి ప్రలాపంలో పబ్లిసిటీ కోసమే చర్చకి సిద్ధం అని ఆయన అన్నాడు. ఎక్కడైనా చరిత్రలో ఎక్కడైనా రెండు పొలిటికల్ పార్టీలు నియోజకవర్గ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ చర్చ ఎక్కడైనా సందర్భం పోలీసులు అనుభవించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? విమర్శించాలంత స్థాయి వాళ్ళు వారిని కూడా చేయలేదు. ఎందుకంటే ఆయన ఉన్న నిజాయితీని బట్టి రాజు కృష్ణారెడ్డి గారికి కానీ వాళ్ళందరికీ తెలుసు డాక్టర్ గారి యొక్క నిజాయితీ ఏంటనేది. మరి ఈరోజు నిన్న కాక మనము మన రాజకీయాల్లోకి వచ్చేసి ఆయన విమర్శించే స్థాయి మీద కాదని చెప్పేసరి మీరు మరొకసారి గమనించుకుంటున్నాము. కావాలంటే బోర్డు కదా రండి, ఏ ఎక్కడైనా సరే ఇదిగో ఈ వర్క్ కోసం మేము అభివృద్ధి ఇచ్చామని చెప్పేసి చెప్పగలిగితే అభివృద్ధి చూడండి. ఇంకా కావాలంటే మీరు అభివృద్ధి చేయమని చెప్పండి, మీరు బాగా పంచుకోండి. అంతేకాని కేవలం ఒక పార్టీ కోసం అన్యాయకర మెప్పు కోసం లేకపోతే ఎమ్మెల్యే టికెట్ కోసం అని చెప్పేసరి పదే పదే ఇలా చేయడం అది మీకు మంచి కొత్త కాదు. ఒకసారి కాసు వాళ్ళు కూడా మీరు చూసుకోండి. రాగారు అనేటువంటి అనబోయే ముందు రాగారు యొక్క నిజాయితీని మీ కాంగ్రెస్ ఉండాలని తెలుసుకోండి. మీరు శివప్రసాద్ ఎంత నిజాయితీపడు ఎంత ఇదిగా చేశాడో ఒకసారి తెలుసుకోమని చెప్పేసి అది మీకే వెళ్ళేస్తామని చెప్పేసి సభాంగా తెలుసుకోండి. భూపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్ది ఆయన సహనం కోల్పోతున్నారు. నా ఎమ్మెల్యే 10 రోజులు దగ్గర పడలేదు. అది తప్పితే ఆయనకి ఇంకో వేరే ఉద్దేశం లేదు. అభివృద్ధి జరిగింది మీ కళ్ళతో మీరు చూసి చెప్పరు. మీరు కళ్ళు ఉన్న కబోజు పక్షులు బాధారండి. నిజంగా కూడా బాధారండి అంత అభివృద్ధి జరిగింది. లేకపోతే మీరు చెప్పిన ఏమి కూడా బాధారండి. అభివృద్ధి మీద మేము సిద్ధ చర్చకు మేము సిద్ధమే. అభివృద్ధికి సహకరించండి అంటే మీరు పనికి మాలిన మాటలన్నీ మాట్లాడడం జరిగింది. అవినీతి ఎక్కడ? మీ హాస్పిటల్లో అవినీతి, మీ పక్కన ఉండే అనుచరులు అవినీతి, మీ పక్కన తిరిగే నాయకులు అవినీతి, నువ్వు తిరిగే కాన్వాయ్ అవినీతి. అది తప్పితే మీ దగ్గర ఏమీ లేదు. అభివృద్ధికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పింది రా ఏ ఊరు బాధన్న మేము సిద్ధంగా ఉన్నాం అభివృద్ధి మీద చర్చకు చేయడానికి. అదే విధంగా ఇట్లా ప్రేలాపనలు మారుకోవాలని చెప్పి మరీ మేము పత్రికల ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. డబల్ 7 రూపంలో నీ కెమెరాలైనా అభివృద్ధి అవినీతి అనేది ఉంది. నువ్వు నిజంగా నిక్కచ్చోలైతే మీ మండలం పార్టీ అధ్యక్షుడు దసరాపేట మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ యాదవ్ నీ గురించి నీ అవినీతి పోగొట్ల గురించి నువ్వు టీడీపీలో చేరడానికి 50 లక్షల రూపాయలు మధ్యవర్తి ద్వారా తీసుకున్నామని మీ శంకర్ యాదవ్ ఆరోపించాడు. కనీసం దాని మీద కండలు కానీ మీ వైసీపీలోనే కొనసాగుతున్నాడు ఇప్పటికీ. నిజంగా అది అతని ఆరోపణలన్నీ అబద్ధమైతే నువ్వు అతని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయాలి? ఒక్కటే చూడు ప్రశ్న అడుగుతున్నాం, నిన్ను అడుగుతున్నాను, ఈ ప్రజలకు అడుగుతున్నాను. నిజంగా నువ్వు అవినీతి చేయకుండా ఆ శంకరాగారు వాడుకోకుండా టీడీపీలో చేరడానికి 50 లక్షల రూపాయలు డబ్బులు అడ్వాన్స్ తీసుకుని ఎన్నికిచ్చి నా విషయాలు శంకర యాదవ్ బహిరంగపరిచాడు. నిజంగా ఎన్ని అబద్ధాలు అయితే అతని అబద్ధపు ఆరోపణలు నేను కేంద్రంగా ఆరోపించుంటే నువ్వు పార్టీ నుంచి అతను ఎందుకు సస్పెండ్ చేయాలి? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పాలని మేము ఛాలెంజ్ చేస్తాం.